స్పెక్ట్రమ్ సిస్టమ్ ను బిఎస్ఎన్ఎల్ అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు సోమవారం నుండి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు శేషగిరిరావు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ నెట్వర్క్లకు 4G ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కు ఎందుకు ఇవ్వలేదని పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు. మనం అనివార్యమైన పరిస్థితుల్లో ప్రైవేట్ రంగానికి మనం ఇదైనాం. ఈ సమయంలోనే మనకు లాసెస్ రావటం మొదలైనాయి. స్పెక్ట్రమ్ ఛార్జెస్లు అమ్ముకున్న ఛార్జెస్లోంచి వాళ్ళకు వచ్చిన లాభాలను వీటిలో పరిగణించకుండానే మనం లాస్లోకి వస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి? మనం ప్రైవేటు బిఎస్ఎన్ఎల్ మనం కోరుకోకపోయినా కూడా ప్రభుత్వ రంగ సంస్థగా బయటకు నెట్టేశారు. ప్రైవేట్ సంస్థలకు వచ్చిన నష్టాలను మటుకు వాళ్ళకి వ్యవస్థాపరమైన లోపాలు వాటి వల్ల వాళ్ళకేమో అప్పుల్ని రాయితీలు ఇస్తూ మనకు బిఎస్ఎన్ఎల్ మటుకు ఇవ్వట్లేదు. 40,000 కోట్ల రిజర్వ్ ఫండ్ ఇచ్చిన బిఎస్ఎన్ఎల్ ఈరోజు స్పెక్ట్రమ్ ఛార్జెస్లు మన దగ్గర కలెక్ట్ చేయడం ద్వారా మనం అప్పుల్లోకి వెనక్కి వెళ్ళిపోయినాం. అదే పరిస్థితుల్లో మనం ఎంత సహకరిస్తున్నా కూడా ప్రభుత్వానికి అనేకమైన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ తక్కిన వాళ్ళందరూ కానీ మనం శ్వాస అని చెప్పని సేవా విత్ సర్వీస్ స్మైల్ సర్వీసెస్ సర్వీస్ విత్ స్మైల్ శ్వాస అని చెప్పని ప్రోగ్రామ్స్ కానీ అలాగే మనం డిమానిటైజేషన్ ఈరోజు 3 రోజుల్లో సమ్మెలో భాగంగా ఈరోజు రేపు ఎల్లుండి జరగబోయే సమ్మెలో మన చీరాల డివిజన్ తరపున ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేసి జయప్రదం చేయవలసిందిగా అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.